మినీ మోదీగా ప్రసిద్ది చెందిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలవుతోంది. మోదీ అనంతరం ప్రధానమంత్రి అయ్యే యోగ్యత కూడా యోగికే ఉందంటూ తెగ ప్రచారం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ గుట్కాలను నిషేధించడం, అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిల ఆట పట్టించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేయడంతో ఆయన పేరు దశదిశలా వ్యాపించింది. ఇదంతా ఒకెత్తైతే నానానికి ఇంకోవైపులా యోగి పాలనలో చాలా లోపాలున్నాయి. ఆదిత్యనాథ్ 5 సార్లు స్వయంగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ నియోజకవర్గంలోని బాబా రాఘవదాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోవడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆగస్టు నెల నుంచి మొన్న ఆదివారం వరకు ఆసుపత్రిలో 1,317 మంది మరణించారు. 2 నెలల్లో పేదలకు 50,000 ఇళ్లను కట్టిస్తానని యోగి హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు పునాదులు కూడా పడలేదు. 6 నెలల్లో 10 లక్షలు, వచ్చే అక్టోబర్ నెల నాటికి 1.5 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తామని హామీ ఇచ్చినా పూర్తి కాలేదు. 2 నెలల్లో ఎలాంటి గుంతలు లేకుండా 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తామని చూపినా కనీసం పాత రోడ్లలో గుంతలను పోడ్చలేదు. చిన్న సన్నకారు రైతులకు 36,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యోగి ప్రకటించారు. ఇది ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎన్ని విధాలుగా చూసినా యోగి పాలన ప్రజలకు మింగుడు పడడం లేదు అని చెప్పుకోవాలి.